వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా జరిగిన లాస్ట్ షెడ్యూల్ చిత్ర బృందం ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు అఖిల్ పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ కూడా షూట్ చేసింది. అయితే ఈ లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయట. అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్ హలో, మిస్టర్ మజ్ను అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తున్న ఆయన నాలుగవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీం. పూజా వరుసగా హిట్ సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది పూజా హెగ్డే. ఆమె తాజా సినిమా అలా వైకుంఠపురంలో అదిరిపోయే హిట్ అయింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రీకరించాడట. సినిమా చివరి దశ పనుల్లో ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైపోయింది. ఫస్ట్ లుక్ లో అఖిల్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. అఖిల్ విదేశీ వీధుల్లో నీట్ క్యాప్, మెడలు స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాలుతో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లుక్ ఆసక్తి రేపుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నూజీ 2 పిక్చర్ పథకంపై బన్నీ వాసు నిర్వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.